ఇదంతా హైటెక్ కాలం, అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.com లో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. సింహరాశి వారికి ఈ వారం విష్ణు ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన అంశాలు సానుకూలంగా ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అదేవిధంగా విద్యా సంబంధమైన విషయాల్లోనూ, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాల్లోనూ, మెడిసిన్ సిటీకి సంబంధించిన విషయాల్లోనూ మీరు చేస్తున్న కృషి కొంతమేరకు ఫలించే అవకాశం ఉంది. అందులో కొంత సాంకేతికపరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడటం వల్ల పూర్తిగా ఫలితం చేతికి రానటువంటి విధంగా ఉంటుంది. వివాహాలు శుభకార్యాల విషయంలో ఉన్నటువంటి ఆందోళన ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది. శుభకార్యాలు నిశ్చయం అవుతాయి. ఘనంగా వివాహం చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఏది ఏమైనప్పుడు కూడాను మనం నడుస్తున్నటువంటి పద్ధతి ఏదైతే ఉందో అందులోనే మనం జాగ్రత్తగా పయనించాలి. ఇతరులలాగా వక్ర మార్గంలో వెళ్ళి డబ్బులు సంపాదించకూడదు, అది పద్ధతి కాదు అని కొన్ని సిద్ధాంతాలు కట్టుబడి మీరు నడుచుకోవడం అనేది చాలామంది మిమ్మల్ని ప్రశంసించడానికి, మెచ్చుకోవడానికి కారణమవుతుంది. ఎంత ఇబ్బందుల్లో ఉన్నా కానీ ఎవరిని కూడాను ఏమీ అడగనటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ రకమైనటువంటి మనస్తత్వం వల్ల చాలామంది మీ స్థితిని కనుక్కొని మీకు అవసరమైనటువంటి సహాయాన్ని చేస్తారు. తిరిగి మీరు కూడా వాటిని ఇచ్చేయగలుగుతారు. సంతాన సంబంధం విషయాల్లో ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టవలసి రావటం ఇబ్బందికరంగా మారుతుంది. అందువల్ల అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. విద్య ఇంత ఖరీదవుతుందా, ఖరీదయిద్దా అనేటువంటి భావన మిమ్మల్ని కొంత మానసికంగా వేదనకు గురి చేసేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. చాలా విషయాల్లో చాలామంది చెప్పిన మాటలు మీరు వింటారు. మీ మనసుకు తోచినటువంటి విషయం ఏదైతే ఉందో దాన్నే ఆచరణలో పెడతారు. కానీ ఇతరత్ర విషయాల మీద మీరేమాత్రం స్పందించినటువంటి పరిస్థితి గోచరిస్తుంది. వివాహాలు శుభకార్యాల విషయంలో కూడాను మీ అంచనాలు నిజమవుతాయి. మీ వ్యూహం ఫలిస్తుంది, మంచి సంబంధం కుదురుతుంది. ఇది పునర్వివాహ సంబంధమైన వాటికి కూడా వర్తిస్తుంది. అదేవిధంగా పెళ్లి కానటువంటి మగపిల్లల విషయంలో కూడాను ఈ శుభకార్యాల ప్రస్తావన సానుకూలంగానే ఉంది, మంచి సంబంధం కుదురుతుంది. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి చింత ఏదైతే ఉందో, దిగులు ఏదైతే ఉందో అది తీరిపోతుంది. విదేశాలు వెళ్ళడానికి ప్రయత్నం చేసే వాళ్ళకి సానుకూలంగా ఉంది. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి మరొక కొత్త ఉద్యోగం వచ్చే పరిస్థితి, అందులో బాగుండే పరిస్థితి ఈ వారం గోచరిస్తుంది. ఈ గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి గ్రీన్ కార్డ్ తప్పకుండా లభించే పరిస్థితి కానీ గలగదులు సూచిస్తున్నాయి. గురువు ద్వితీయ స్థానంలో ఉన్నాడు, అంటే వాక్స్థానంలో ఉన్నాడు. అందువల్ల మీకు ఎక్కువగా మీ మాటకి విలువ అనేది ఏర్పడుతుంది. ధనకారకుడు ధనస్థానంలో ఉన్న కారణం చేత ఆర్థికపరమైన విషయాల్లో మీకు ఆదాయం ఉంటుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. 10,000 వస్తే 10,000 ఖర్చు అవుతుంది, 1,00,000 వస్తే 1,00,000 ఖర్చు అయిపోతాయి. ఎక్కడ కూడా మిగుల్చుకోవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒక సొంత ఇల్లు లేకపోతే ఒక స్థలము ఏదోడు కొనుక్కుందాం అనేటువంటి మీ ఆశ ఏదైతే ఉందో అది ఈ వారం తీరే పరిస్థితిగా గోచరిస్తుంది. ఈపాటికి స్వగృహం ఉన్నవాళ్ళకి, పొలాలు స్థలాలు ఉన్నవాళ్ళకి బంగారం కొనుక్కునేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. విలువైన వాటిల్లో కొంత ధనాన్ని పెట్టుబడి పెట్టే పరిస్థితి కూడా సానుకూలంగానే గోచరిస్తుంది. ఏది ఏమైనప్పుడు కూడాను పోటీ పరీక్షల్లో విజయం సాధించి జీవితాశ్రయం సాధించుకోవాలనుకునే మీ కోరికకి ఈ వారం శ్రీకారం చుడతారు. దైవ కార్యక్రమాల్లో అందుకోసమే పాల్గొంటారు. మీ యొక్క దీక్ష పట్టుదల ఏదైతే ఉందో అది ఈ వారమే ప్రారంభమవుతుంది. సానుకూలమైన ఫలితాలు మీరు పొందగలుగుతారు. అదేవిధంగా అష్టమూలిక తైలంతో, లక్ష్మీతామర వత్తులతో మహాలక్ష్మీదేవిని పూజించండి. అందువల్ల సత్ఫలితాలు సంప్రాప్తిస్తాయి, ఏమాత్రం ఇందులో సందేహం లేదు. మానసికమైనటువంటి సంతోషాన్ని, బలాన్ని కలిగి ఉంటారు. మహాతీర్థం పొడితోటి, సిద్ధగంధంతో మీ ఇష్టం వచ్చినటువంటి దేవతలకు కానీ దేవుళ్ళకు కానీ అభిషేకాలు చేయటం వల్ల సంపూర్ణమైనటువంటి అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు లభిస్తాయి. అష్టలక్ష్మి వైభోగం అంతా కూడాను లభిస్తుందని శాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. కనుక ఈ సూచన మీరు పాటించడం అనేది చెప్పదగినటువంటి విషయం.
ఈ సింహరాశి వారికి యెల్లో కలర్ బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి.